నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. రైట్, మనం ప్రస్తుతం రాష్ట్రీయ వానరసేన జనరల్ సెక్రటరీ మందాటి శివారెడ్డి గారితో ఉన్నాము. బషీర్బాగ్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బిత్తిరి సత్యం మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందు గురించి ఇచ్చారు, దేని గురించి? జయ శ్రీరామ్ అండి. నిన్న బిత్తిరి సత్య గారి మీద కంప్లైంట్ రాష్ట్రీయ వానరసేన సభ్యులం అందరం కలిసి ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే, బిత్తిరి సత్తి మన భగవద్గీత పవిత్ర గ్రంథం, భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గ్రంథాన్ని హేళన చేస్తూ బిల్లు గీత అని చెప్పేసి ఒక పేరడి, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఒక పేరడిని తయారు చేసి ఆ బిల్లు గీత పేరు మీద ఆ భగవద్గీతను కించపరుస్తూ అదే టోన్లో ఘంటసాల గారి ఈ టోన్లో ఆ భగవద్గీత స్లాంగ్ పెట్టుకొని పదాలను మార్చి ఆ విధంగా పేరడి చేస్తుంటే ఆ వీడియో మాకు సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత మాకు మంచిగా అనిపించలేదు, మా మనోభావాలు దెబ్బతిని ఈ విధంగా భగవద్గీతను కించపరుస్తుండు అని చెప్పేసి మేమందరము సభ్యులమందరము డిస్కషన్ చేసుకొని సీసీఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బిత్తిరి సతి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చారు, మరి తగిన చర్యలు తీసుకోకపోతే మరి దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? మేము అక్కడైతే కంప్లైంట్ ఇచ్చాము, ఏసీపీ గారు కూడా సానుకూలంగా స్పందించారు, అతనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వివరణ కోరారు. అతను కూడా స్పందించలేదు వారికి. తర్వాత మేము కోరుకునేది ఏంటంటే, ఇలా గ్రంథాలను హిందూ ధర్మాన్ని మీరు పేరడీగా చేసుకొని ఏదో మీరు వైరల్ కావడానికి ఇలా గ్రంథాలను హిందూ ధర్మాన్ని వాడుకుంటే బాగుండదని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు క్షమాపణలు చెప్పి భారతీయులందరికీ క్షమాపణలు చెప్పాలి. హిందువులకనే కాదు, మన భారతీయులందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే భగవద్గీత ఎంత పవిత్రమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క భారతీయునికి తెలుసు. మన న్యాయస్థానంలో కూడా భగవద్గీతకు ఎంత ప్రాధాన్యత ఉందనేది మనందరికీ తెలుసు. అలాంటి భగవద్గీతను కించపరుస్తూ మాట్లాడి పేరడి చేసినందుకు అతను క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పకపోతే మేము కూడా ఏ విధంగా లీగల్గా వెళ్ళాలో అదేవిధంగా లీగల్గా వెళ్తాం. అతనిపైన ఇప్పుడు కూడా మేము ప్రస్తుతం కూడా కంప్లైంట్ ఇచ్చిన వారితో కూడా మాట్లాడినాము, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనే మాకు చెప్తున్నారు. ఈ మధ్య కల్చర్ ఒకటి ఎక్కువైంది, అంటే హిందూ సాంప్రదాయాల మీద ఇట్లా పేరడి చేయడం. అలాగే బిత్తి సద్ది అవగాహన లోపంతో చేశాడా, ఇది కావాలనే చేశాడని అనుకుంటున్నారా? ఇది అవగాహన లోపం అనరండి. ఎందుకంటే అవగాహన లోపం ఉన్నవాడు ఆ విధంగా మాట్లాడరు, అన్నీ తెలుసు అతనికి. ఈ మధ్య ఆయనకు ఏదో అవకాశాలు లేకనో మరి ఇంకేదో మాకు తెలియట్లేదు. ఆయన ఏదో సొంత ఛానల్ పెట్టుకొని సొంతంగా ఏదో పేరడీలు చేసుకుంటో మేము కూడా అభిమానించినాం, మేము తప్ప అనట్లేదు. కానీ నువ్వు ఫేమస్ కావడానికి, నువ్వేదో ఫేమస్ కావడానికి మన భగవద్గీతను, మన పవిత్ర గ్రంథాన్ని కించపరచడం సరైంది కాదు. నీకు కూడా నువ్వు ఏ విధంగా ఏదో పేరడీ చేసుకుంటో టూ అనే ఏదో శబ్దాలు చేసుకుంటో చెప్తావో నీ టూ అని కూడా నీ పలగొడతాం మేము అని మీకు హెచ్చరిస్తున్నా. ఇప్పుడు బిత్తిరి సత్తి దీనిపైన ఏమైనా స్పందించడా, సారీ చెప్పడం లాంటివి ఏమైనా చేశాడా? బిత్తిరి సత్తి స్పందించడం అంటే మేము వానరసేన సభ్యులమే, మా సభ్యులే కేశవరెడ్డి గారు, మేమందరం కాల్ చేశాము, రామరెడ్డి గారు ప్రతి ఒక్కరు మాట్లాడారు. మా సభ్యులు మాట్లాడితే అతను ఏదో వెటకారంగా, మేము మంచితనంగా మాట్లాడాము, ఈ విధంగా ఉంది, వీడియో తీసేయి, క్షమాపణ చెప్పండి అని మేమేదో చెప్తుంటే ఆయన మమ్మల్ని వెటకారంగా మాట్లాడడం, మీరెంత మీ ఏజ్ ఎంత, మీ పేరేంది, నువ్వేంది, ఏడుంటావు, పార్టీ బీజేపీ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, ఈ పార్టీ ఆ పార్టీ అంట. పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. రాష్ట్రీయ వానరసేన అనేది ఆలయ భూముల కాపలదారులం ముఖ్య ఉద్దేశం అది. తర్వాత ఈ విధంగా ఎవరైనా హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలను హేళన చేస్తుంటే కూడా వారిపైన కూడా మేము లీగల్గా చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందులో భాగంగా ఇతని మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వానరసేన ట్రెజరర్ లడ్డు యాదవ్ మాట్లాడతారు. ఏంటి బిత్తిరి సత్తి ఈ విధంగా అంటే పేరడి చేయడం వల్ల, దీనివల్ల ఈ ప్రభావం చిన్నపిల్లల మీద, యూత్ మీద కూడా పడే అవకాశం ఉందా, అంటే వాళ్ళు కూడా ఇలానే చేసే అవకాశం ఉందా? 100% ఇప్పటివరకు ఏమైందో, హిందూ మతంలో దేవుళ్ళను చూసి ఏలన చేసుకుంటూ కామెడీగా చేస్తాడు. హిందూ మతం అంటే కామెడీగా అయిపోయింది. సినిమా యాక్టర్లకైనా జోకర్లాగా వీళ్ళు సినిమా యాక్ట్ వాళ్ళు చేసేవాళ్ళు మొత్తము. ఇప్పుడు హిందూ మతంలో దేవుళ్ళను వేషధారణ, సగం వేషధారణ చేసుకొని కిరీటం పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఆ మాటలను మిమిక్రీ చేసుకుంటా, సగం సగం మిమిక్రీ చేసుకుంటా ఏలన చేస్తారు. హిందూ మతం అంటే ఏలనేలాగా అయిపోయింది. వేరే మతం వల్ల దొరికిపోతే వాళ్ళు ఒక్కట్రా కానీ నార్మల్గా ఏదైనా ఇంటి ఇచ్చినట్టు జర రెండు మాటలు మాట్లాడమండి, ఊకుట్రా వేరే మత పోలు. హిందూ నేను హిందువునే అంటాడు, మళ్ళీ హిందువు అయితే మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తావు హిందూ మతం అంటే కించపరిచే నీ అంతా నువ్వు కించపరచవను హిందూ మతం అయితే తప్పు కదా. అయితే ఇంకోటి ఏమంటారు, నిన్న మాట్లాడితే
నువ్వు పద్యం వస్తుందా నీకు, నేను నీకు పద్యం ఇస్తాను నువ్వు పద్యం చెప్పగలుగుతావు అంటే, నువ్వు అన్ని జ్ఞానం ఉన్నావు నువ్వు ఎట్లా ఎట్లా చేస్తే ఎట్లరా పితృసత్తి, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? అంటే నువ్వు నీకు పద్యాలు వస్తాయి అన్నీ వస్తాయి అన్నీ చేస్తావు నాకు అన్నీ వస్తాయి నేను అన్నీ చెప్తా అంటవా, అంత కించడం చేస్తావా నువ్వు హిందూ మతాన్ని? ఏందంటే జోకరిజం లెక్క చేస్తారు హిందూ మతాన్ని, ఏంటంటే నౌపియనికే చేయనికే భక్తి లేకుండా పోతుంది. అంటే మా హిందూ మతంలో ఒక అవతారంగా స్వయంగా ఒక అవతారాన్ని చూడలే దేవుళ్ళది, ఓ ఇట్లా దేవుళ్ళు ఇట్లుంటారు అని ఒక కొలుచుకుంట ఆకారం చేసుకొని మొక్కుంటున్నాం, దాన్ని ఎలా చేస్తారు? ఇది ఎంతవరకు నిజం? ఇది మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీరు కంప్లైంట్ ఇచ్చింది ఒక బిత్తిరి సత్తి మీదనే కాదు, అంటే రానున్న రోజుల్లో ఇంకెవరు ఇలా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చారా, లేకపోతే బిత్తిరి సత్తి మీద ఏమన్నా మీకు సపరేట్ కోపం ఉందా? లేదు లేదు, అందరి మీద బిత్తిరి సత్తి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పని కూడా చేస్తాం, దాని ఏం చేయమన్నట్టు ఏం లేదు, సమయం సందర్భం రావాలి. బిత్తిరి సత్తి అనేటోడు నార్మల్గా తీసేసామనుకున్నాము, ఏ కంప్లైంట్ ఇచ్చుకోరు చూసుకుందాం పా అంటుండు, అంటే హిందువులు అన్నట్టు ఏమన్నా అది అనుకుంటుందా? దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటా? సరే వాడు ఏడ దొరుకుతా, వాడు దెబ్బలు తింటాడు వాడు, తప్పనిసరి వాడి మీద చర్యలు తప్పనిసరి, మీ చట్టాలు సరిగా చేయకుంటే మేము తప్పనిసరి చర్య తీస్తాం. మనం బిత్తిరి సత్తి ఈ విధంగా పేరెడీ చేయడం పైన మీరు ఏ విధంగా మరి దీన్ని భావిస్తున్నారు? దీన్ని కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి రానున్న రోజుల్లో మరి తగిన చర్యలు తీసుకోకపోతే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, ముందుగా ఇది మీడియా మాధ్యమం ద్వారా అనేక మందికి చేరాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా హిందూ దేవీ దేవతలపైన భక్తి శ్లోకాలపైన అనేక రకమైనటువంటి అంశాలపైన వాళ్ళు ఒక పేరడీ పాటలనే కాదు, సినిమాలో చాలా సన్నివేశాలు మీరు అటు బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ అనేక చిత్రాల్లో కూడా వీళ్ళు మార్ఫరింగ్ చేసి ఆ పాత్ర వేరే పాత్ర యాడ్ చేసి ఇట్లా సనాతన ధర్మాన్ని ఆచరించే జీవన విధాన్ని ఆచరించే ప్రతి వాళ్ళని కూడా కించపరిచే విధంగా ఇదొక సిస్టమ్ లాగా మార్చేసుకున్నారు. ఎవరు ఈ డైరెక్టర్లు కానీ సినిమా వాళ్ళు కానీ లేకపోతే సినిమా ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు కానీ వీళ్ళ చేత కేవలం మన హిందూ దేవీ దేవతల పాటలను కీర్తనలను ఆ పురాణ ఇతిహాసాలను వక్రీకరించి రాయడము, సన్నివేశాలు చేయడము, దానికి మాధ్యమాల ద్వారా చూపించడము, ఇది కంప్లీట్గా వీళ్ళు ఒక వర్గాన్ని ఒక మతాన్ని కించపరుస్తూ కోట్లాది మంది హిందువుల మానోభావాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ముందుగా బిత్తిరి సత్తి లాంటి వాళ్ళందరికీ కూడా ఒకటే ఇక్కడ హెచ్చరిక ఏంటంటే, ఈ సనాతన ధర్మం అనేది ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం, ఇది మనము నమ్మేటువంటి సుప్రీంకోర్టు అనేటువంటి సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఆ బోన్లో ఈవెన్ జడ్జితో సహా అందరూ అక్కడ భగవద్గీతని ప్రామాణికంగా తీసుకుని ఈవెన్ రాజ్యాంగంలో కూడా ఉంది, మన భగవద్గీత ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా అని చెప్తారు. అది ఈరోజు అలాంటి పవిత్రమైనటువంటి మనిషి జీవన విధానాన్ని, మనిషి యొక్క గమ్యాన్ని, మనిషి యొక్క నడవడని, వ్యక్తిత్వ వికాసాన్ని, వ్యక్తిత్వ నిర్మాణాన్ని నేర్పేటువంటి ఒక పవిత్ర గ్రంథం. ఆ గ్రంథంలోని ఒక పూర్వం మనకు భక్తులు వాళ్ళు మన ఘంటసాల గారు ఆయన చేసినటువంటి స్లాంగ్ను తీసుకొని భగవద్గీత శ్లోకాన్ని ఎట్లయితే ఇస్తుంటారు పార్థ అనేటువంటి ఆ స్లాంగ్ని తీసుకొని ఇతని పిచ్చి వేషాలకు నాకు తెలిసి ఇతనికి పిచ్చి వచ్చింది అనుకుంటా. మేము ఫోన్లో మాట్లాడితే కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చి ట్రాన్స్లోకి లాగుతున్నాడు, మీరు రెడ్డియా నేను ఇది అని. అసలు అక్కడ కుల ప్రస్తావన రాలేదు. ఒక ప్రశ్న అంటే, ఇతను కూడా హిందువే కదా, మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఈ మధ్య వీళ్ళకి అవకాశాలు లేక రోడ్ల మీద యూట్యూబ్లో పడి చిన్న చిన్న చేసుకుంటున్నారు. మరి ఎవరన్నా అన్యమతస్తులు ఎవరైనా ఉండి వీళ్ళు ప్రేరేపణ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు పొంది వీళ్ళు ఏమైనా చేస్తూ ఉన్నారేమో, వేరే ట్రస్ట్ల నుంచి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు, అది వాళ్ళను ఎంక్వైరీ పోలీసు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నిన్న మా మిత్రుడు కేశవరెడ్డి గారు మాట్లాడిన చాలా బాధ్యతగా మాట్లాడితే ఆయనను కూడా వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఆయన ఏం మాట్లాడారంటే, నీ ఏజెంత నువ్వు రెడ్డివా ఇట్లా మాట్లాడుతూ వేరే రకంగా ఆయన ట్రాన్స్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు, కానీ ఆయన గట్టి సమాధానం చెప్పి చెప్పిండు వారు కొమ్ములున్నాయా అన్నట్టుగా మాట్లాడి అని నేను ఇష్టమంటే చూసుకోలేకుండా అంటే నీకు నచ్చింది నువ్వు, మీ స్వేచ్ఛ అనేది నా ముక్కు వరకు రానంత వరకే నీ స్వేచ్ఛ, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు నా మనోభావాల్ని, నేను పూజించే గ్రంథాలని, నా ఇతిహాసాల్ని నీ ఇష్టం వచ్చినట్టు పాడుతుంటే నీకు హక్కు ఎవరు ఇయ్యాలి? హిందూ సమాజం ఊరుకోదీడా, ఖచ్చితంగా నీకు లీగల్గా బుద్ధి చెప్పే తీరుతుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా హర్షించరు. ఇకనైనా బిత్తిరి సత్తి ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఇలాంటి ఆర్టిస్టులు ఎవరున్నా సరే హిందూ ధర్మం యొక్క జోలికొచ్చినా, హిందూ గ్రంథాల జోలికొచ్చినా తీవ్రంగా
హైందవ సంఘాల ఐక్య వేదిక వ్యతిరేకిస్తుంది. అన్ని సంఘాలని కూడగట్టి, దేశవ్యాప్తంగా కూడగట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకునేటట్టుగా మేము పోరాటం చేస్తాం. మీకు తగిన న్యాయం జరుగుతుందని, తొందరలో జరుగుతుందని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారా? పోలీసుల పట్ల, రాజ్యాంగం పట్ల మాకు చాలా గౌరవం ఉన్నది. వాళ్ళకి మేము లీగల్గా కంప్లైంట్ ఇచ్చాం, ఖచ్చితంగా వారు పర్యవేక్షిస్తారు. నిన్న కంప్లైంట్ ఇచ్చిన మన శివారెడ్డి అన్న కావచ్చు, లడ్డన్న కావచ్చు, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఏసీబీ గారు తక్షణమే వాళ్ళతో మాట్లాడి వీళ్ళపైన ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకొని వీళ్ళతో క్షమాపణలు కూడా చెప్పిస్తామని చెప్పారు. విత్డ్రా కూడా చేపించేటట్టు మాట్లాడతామని చెప్పారు. అది ఖచ్చితంగా వాళ్ళపైన మాకు గౌరవం ఉంది, చేస్తారు. చేయని పక్షంలో అన్ని పక్షాలను మేము కూడగట్టి ఇది ఎంత ఎత్తుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటే చివరిగా మేము చెప్పేది అంటే, మిత్రులారా, సనాతన ధర్మం అనేది మనకు అమ్మలాంటిది, సనాతన ధర్మం అనేది మనకు నీడనిచ్చే చెట్టు లాంటిది, సనాతన ధర్మం అనేది మనం రోజు తాగేటువంటి గంగా నీటి లాంటిది. అలాంటి మన మంచి సంస్కృతిని మన చేతులారా ఎవడో మాటలకు నమ్మి మనం ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసి చేసే వాళ్లకు దయచేసి వాళ్లకు బుద్ధి చెప్పండి, లేదా భగవద్గీత నేర్పించండి, చదవమని చెప్పండి. ఖచ్చితంగా మన ఆచారాన్ని, మన వ్యవహారాన్ని మనం గౌరవించకపోతే ఇంకా మన వేరే మతస్థులు కానీ వేరే వాళ్ళు కానీ ఎట్లా గౌరవిస్తారు? కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి. మన ధర్మాలపై, మన సంస్కృతిపై, మన పురాణ ఇతిహాసాలపై డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే చేయొద్దని చెప్పి వినమ్రంగా మీ అందరికీ ప్రార్థిస్తూ మరొకసారి చెప్తున్నాను. అదే రకంగా చేస్తే మాత్రం హెచ్చరికగా చెప్తున్నాం, ఖచ్చితంగా లీగల్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై వానరసేన, జై వానరసేన. రాష్ట్రీయ వానరసేన అధ్యక్షులు నానరామరెడ్డి, అలాగే మందాడి శివారెడ్డి ప్రధాన కార్యదర్శి, లడ్డు యాదవ్ ట్రెజరర్, కేశవరెడ్డి ఉపాధ్యక్షులు, వీరందరూ ఏదైతే బిత్తిరి సత్య చేసిన వక్రీకరించిన పెరడి ఉందో దానిపైన అయితే చాలా సీరియస్గా ఉన్నారు. అలాగే బషీర్బాగ్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా త్వరగా దీనిపైన రియాక్ట్ అవుతాము, తగిన చర్యలు తీసుకుంటామని అయితే మాట ఇచ్చినట్టయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో దీన్ని అలసుగా తీసుకొని ఇంకెవరైనా వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళను కూడా దుమ్ము దులుపుతామని చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పురలోకల్.